మన భారతదేశంలో దోపిడీలు చాలా రకాలుగా జరుగుతాయి. నిజానికి కులాలు మతాలు అని కొట్టుకు చేస్తారు కానీ గొడవలు పడతారు కానీ ఆ కులం ఇది ఈ కులం ఇది ఆ మతం ఇది ఈ మతం అది అదంతా కూడా కల్పితం. అదంతా కూడా ఒక మభ్యపెట్టే జీవనం, ఒక మభ్యపెట్టే బతుకులు, మభ్యపెట్టడానికి మాత్రమే వాడతారు. కులాలని మతాలని సెంటిమెంట్ కోసమో ఎమోషన్ కోసమో మభ్యపెట్టడానికో వాడతారు. కానీ నిజంగా రెండే రకాలు, రెండే రకమైన జీవిత జీవనాలు ఉన్నాయి. రెండు రకాలు, ఒకటి దోపిడీకి గురవుతున్నవాడు, రెండు దోపిడీ చేస్తున్నవాడు. ఈ రెండు రకాలే ఉన్నాయి మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే. దోపిడీకి గురవుతున్నవాడు, దోపిడీ చేస్తున్నవాడు. సో మన రాష్ట్రంలో దోపిడీకి, మన దేశంలో దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఎవరు, దోపిడీ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే మనం కొంచెం కాస్త అంతర్జాతీయ అంశాలకు కూడా, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఆ యుద్ధం మొదలైన తర్వాత మన దేశంలో ముడి చమురు ధర పెరిగిందా తగ్గిందా, మనం రోజు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో కూడా ప్రభావితమయ్యే అంశం ఇది. మన పెట్రోల్ ధరలు లేదా మన విద్యుత్ ఛార్జీలు, మనం రోజువారీ లేదా మనం నెలవారీ ఖర్చు పెట్టేవే ఇవన్నీ కూడా, కరెంటు బిల్లుల కోసమో పెట్రోల్ బిల్లుల కోసమో మనం ఖర్చు పెడుతూనే ఉంటాం, పెట్రోల్ కొట్టించుకుంటాం. ఇవన్నీ కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాం మనం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఒక చిన్న సామెత చెప్తా. మా ఊర్లో శ్రీకాకుళం సైడ్ మా చిన్నప్పుడు బాగా వాడేవాళ్ళు. ఇల్లు కాలిపోతుందని జనాలు ఏడుస్తుంటే మధ్యలో చుట్టాలు గించుకోవడానికి మంట దొరికిందని కొంతమంది సంబరపడ్డారంట. అలాగే అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందని, అక్కడ యుద్ధం కారణంగా ఆ రెండు దేశాలు ప్రభావితమవుతుంటే ఆ యుద్ధాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ప్రపంచ కుబేరుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు మన దేశానికి చెందిన కుబేరులు. వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అండగా నిలుస్తోంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రష్యాలో యుద్ధం జరుగుతోంది, ఇక్కడ అదానీ గారు అంబానీ గారు సంపాదించుకుంటున్నారు, దానికి భారతదేశంలో 140 కోట్ల మంది ఏ విధంగా దోపిడీకి గురైనట్టు అనే డౌట్ రావచ్చు. ఆ డౌట్కి చెప్పాలంటే మీకు ప్రస్తుతం ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంతో తెలిసే ఉంటుంది. $90 సుమారుగా $90 ఉంది. ఒక క్రూడ్ ఆయిల్ 1 లీటర్ నుంచి 158 లీటర్ల పెట్రోల్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ 1 బ్యారెల్ నుంచి, 1 లీటర్ కాదు, క్రూడ్ ఆయిల్ 1 బ్యారెల్ నుంచి 158 లీటర్ల పెట్రోల్ వస్తుంది. సో మనకి ఆ ముడి చమురు నుంచే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇదంతా కూడా తయారు చేస్తారు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ను బట్టే మన దేశంలో పెట్రోల్ ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతోంది కానీ పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గట్లేదు అనేది ఆలోచిస్తే కొంచెం మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది ప్రస్తుతం April 2 $76, March 17 నాటికి $67 క్రూడ్ ఆయిల్ ప్రైస్, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ March 3 నాటికి $77 ఉండేది, February 6 నాటికి $71 ఉండేది, February 6 February 3 నాటికి $74. అంటే మనం గత 1 ఇయర్ డేటా చూసుకుంటే ఎప్పుడు వరకు ఎక్కువ ఉందంటే జూలై వరకు కాస్త ఎక్కువ ఉంది, ఎంత $100 పైగా ఉంది. కానీ జూలై తర్వాత నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతూనే ఉంది. మీరు ఈ గ్రాఫ్ చూడొచ్చు, క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతూనే ఉంది. కానీ మనకి జూలై నుంచి కానీ జూన్ నుంచి కానీ పెట్రోల్ ధరలు తగ్గాయా? తగ్గట్లా. ఆ 110 కంటే ఎక్కువే ఉంటున్నాయి. 111, 112, 112 డ్యాన్స్ చేస్తూనే ఉంటున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఎన్నికలు జరిగితే మాత్రం సడన్గా 4-5 రూపాయలు తగ్గిపోతాయి. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ రేపో ఎల్లుండో పెట్రోల్ ధరలు తగ్గించేస్తారేమో దేశం మొత్తం మీద 4-5 రూపాయలు. సో క్రూడ్ ఆయిల్ మీదే మనం, మన పెట్రోల్ తయారవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నప్పుడు మన పెట్రోల్ ధర ఎందుకు తగ్గట్లేదు? ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. ప్రస్తుతం ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. సో రష్యా నుంచి ఆ పశ్చిమ దేశాలు కొన్ని అంటే యుఎస్ కానీ కెనడా కానీ అలాగే యూరోపియన్ కంట్రీస్ చాలా దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనడం మానేశాయి. ఎందుకు? కారణం ఏమిటంటే రష్యాకి ప్రధాన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్ అమ్మకమే.
రష్యాలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుద్ది, ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడి నుంచే కొంటాయి. సో వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు దెబ్బతీస్తే రష్యా ఆర్థికంగా దెబ్బతింటది, దానివలన యుద్ధం చేయదు, యుద్ధం ఆపేస్తుంది, ఉక్రెయిన్తో యుద్ధం ఆపేస్తుంది అని కొన్ని దేశాలు నిర్ణయించుకొని రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ ధర కొనుగోలు విషయంలో ఒక పరిమితి విధించుకున్నాయి. సో రష్యా ఆర్థికంగా దెబ్బతినాలి అని వాళ్ళు ప్లాన్ వేసాయి. కానీ ఇండియా ఏం చేసింది, మాకు ఆ గొడవలకి మాకు సంబంధం లేదు, మా అవసరం మాకుంది, మా బిజినెస్ మాకుంది అని చెప్పి ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని గత ఒక 10 నెలల కాలంలో సుమారుగా $25 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ కొన్నది. $25 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ గత 10 నెలల కాలంలో రష్యా నుంచి ఇండియా కొన్నది. దీనిలో పోనీ ఇంత కొన్నది కదా, మన ఇండియా ఏమైనా స్టాక్ పెట్టుకొని పెట్రోల్ ఉత్పత్తి చేసుకొని తక్కువ ధరకు ఏమైనా పెట్రోల్ ఇస్తుందా, దేశంలో ఏమైనా తక్కువ ధరకు పెట్రోల్ ఇస్తున్నాయా అంటే లేదు. ఈ కొనుగోలు చేసిందంతా ఏం చేస్తున్నారు, ఇందులో 75% వాటా రిలయన్స్ ముఖేష్ అంబానీ వాళ్ళకి వెళ్తుంది, ఆయన కంపెనీకే వెళ్తున్నాయి. అంటే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న మొత్తం క్రూడ్ ఆయిల్లో 75% వాటా ముఖేష్ అంబానీ, ఇంకొక 15% వాటా నయారా అని మీకు చూసే ఉంటారు. ఈ మధ్య నయారా పెట్రోల్ బంకులు చూసే ఉంటారు, అది రష్యాకు చెందిన కంపెనీ. రష్యాకు చెందిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులే నయారా అని ఒక పెట్రోలియం కంపెనీని భారతదేశంలోనూ చాలా దేశాల్లో పెట్టారు. సో ఒక 15% వీళ్ళు వాడుకుంటున్నారు, 75 వీళ్ళు వాడుకుంటున్నారు, 10% మాత్రమే ఈ హెచ్పిసిఎల్ కానీ లేదా ఇండియన్ ఆయిల్ కానీ తర్వాత భారత్ పెట్రోలియం కానీ వీళ్ళందరూ కూడా వాడుతున్నారు, ఓన్లీ 10% మాత్రమే. అంటే రష్యా నుంచి రష్యాలో ఏర్పడిన పరిస్థితి కారణంగా తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఆ తక్కువ ధరకు వస్తున్న క్రూడ్ ఆయిల్ వీళ్ళు హెచ్పిసిఎల్ ఇండియన్ ఆయిల్ లేదా బీపీ కనుక వీళ్ళు కనుక ఎక్కువ వాడుకుంటే తక్కువ ధరకు పెట్రోల్ ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తున్నారు, ఎక్కువ పెట్రోల్ని రిలయన్స్ వాడుకుంటుంది, ఆ తర్వాత నయారా వాడుకుంటుంది. ఈ రిలయన్స్ ఏం చేస్తుంది, ఆ క్రూడ్ ఆయిల్ని మళ్ళీ ఆయిల్గా మార్చి ఆ జపాను, యూరోపియన్ కంట్రీస్, యుఎస్, కెనడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, అంటే వాళ్ళతో బిజినెస్ చేస్తుంది. రష్యాలో జరుగుతున్న యుద్ధాన్ని, రష్యా ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధాన్ని, ఆ సంక్షోభాన్ని మన భారతదేశంలో కార్పొరేట్ ప్రముఖులు ఆదాయ వనరుగా మార్చుకొని ఇలా చేస్తున్నారన్నమాట. సో ఇది అంటే చాలా సింపుల్ లెక్క ఇది. ఇదే 75% ఈ మూడు కంపెనీలు వాడుకుంటే పెట్రోల్ తగ్గుద్దా లేదా, పెట్రోల్ రేటు తగ్గుద్దా లేదా, కానీ వాడట్లా, కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోవట్లా. అంటే కేంద్ర ప్రభుత్వం డోర్లు బార్లా తెరిసేసిందనమాట ఈ కంపెనీల కోసం. సరే, ఇదే బొగ్గు విషయంలో, కరెంటు విషయంలో ఏంటి అనేది కూడా నేను ఒకసారి చెప్తా. మీకు ఈ వార్త చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. జనానికి రక్తహస్తం, రష్యా నుంచి కారు చౌకగా దిగుమతి, రోజుకు 17 లక్షల బ్యారెళ్ళు, మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే, రవాణా బీమా ఉచితం, అయినా దేశీయంగా పెట్రోమంట, దిగుమతుల్లో అధికంగా రిలయన్స్కే, ఆ తర్వాత నయారా ప్రభుత్వ సంస్థలు, ఒక్కో ట్యాంకర్ నౌక చమురుపై $1,00,000 లాభం, గతేడాది జామ్నగర్ రిఫైనరీకి 215 ట్యాంకర్లు, ఇతర రిలయన్స్ రిఫైనరీలకు 173 ట్యాంకర్లు, శుద్ధి చేసి ఒరిజిన్ గ్యాస్ ఆయిల్గా అమ్మకం, అమెరికా బ్రిటన్లకే తిరుగు ఎగుమతి. ఇదిగో చూసారా, రష్యా స్నేహహస్తం ఇలా పక్కదారి, ధరలు తగ్గుతాయని జనం ఎదురుచూపు, యూపీఏ హయాంలో అప్పు తీరుస్తున్నాం, ప్రతిపక్షాల విమర్శలకు కేంద్రం జవాబు, జనానికి అందిస్తే 40% పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం. చూసారా, ఇది స్కామ్ కాదంటారా, ఇది దోపిడీ కాదంటారా. సో మన దేశంలో ఉన్నది ఇద్దరే, దోపిడీకి గురవుతున్నవారు, దోపిడీ చేస్తున్నవారు. ఆ దోపిడీ చేస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. సో మీరు ఈ వార్త చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. రోజుకు 17 లక్షల బ్యారెళ్ళు రష్యా నుంచి తెచ్చుకొని తక్కువ రేటుకు తెచ్చుకొని దాన్ని రిలయన్స్ కంపెనీ ప్లస్ నయారా వాళ్ళు వాడుకొని దాన్ని గ్యాస్గాను రకరకాల మలుచుకొని వ్యాపారం చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి
లాభం పొందుతున్నారన్నమాట. మరి దాన్ని ఏమనాలండి, స్కామ్ కాదా? జనాలకు అదే అట్లీస్ట్ ఒక 25% అయినా సరే భారత్ పెట్రోలియము, హెచ్పిసిఎల్, అలాగే ఇండియన్ ఆయిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెట్రోల్ రేట్లు తగ్గించేవాళ్ళు కదా. తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ వస్తే కానీ పట్టించుకోరు. జనానికి నొప్పి అలవాటు చేస్తారు, కొట్టడం 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 నొప్పి అలవాటు చేసేసారు. సేమ్ ఇటువంటిదే ఇంకో స్కామ్ కూడా ఉంది, విద్యుత్ ఛార్జీలు. అది కూడా మనకు తెలియకుండా బాదుతూనే ఉన్నారు. ఇది విద్యుత్ విషయంలో అదానీకి, ఇప్పుడు పెట్రోల్ విషయంలో ఎలాగైతే ముఖేష్ అంబానీకో, విద్యుత్ విషయంలో అదానీకి లాభాలు పంట. ఈరోజు నేను ఒక వార్త చదివాను, ఆ వార్త చదివితే నాకు ఇది తెలిసింది. ఇదిగోండి, అదానీ బొగ్గు నిప్పులు కుంపటే. ఇది కూడా రష్యా యుద్ధంలో ఆ సీన్ను వాడుకొనే లాభపడుతున్నారు, మీరు కరెక్ట్గా చూడొచ్చు. అమెరికా ఐరోపా ఆదేశాల ఆకాంక్షలతో సతమతమవుతున్న రష్యా నుంచి చమురు, గ్యాసులతో పాటు బొగ్గును కూడా భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ కంటే 30% తక్కువకే రష్యా భారత్కు సరఫరా చేస్తోంది. చూసారా క్రూడ్ ఆయిల్ ఎలా అంటే, ఒకటి సింపుల్ అండి, రష్యాలో యుద్ధం జరుగుతోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అక్కడ గ్యాస్ నిక్షేపాలు, లేదా అక్కడ క్రూడ్ ఆయిల్, లేదా అక్కడ ఈ బొగ్గు ఉత్పత్తులు. ఇవన్నీ కూడా ఇతర దేశాలు కొండం మానేశాయి. ఎందుకు మానేశాయి అంటే, వాళ్ళు కొండం వల్ల వాళ్ళకి బాగా బలిసిపోతుంది, డబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఆ ఎక్కువ డబ్బులతో వాళ్ళు ఇతర దేశాల మీదకి యుద్ధాలకు వెళ్తున్నారు. అదే మనం కొండం మానేస్తే వాళ్ళు యుద్ధం చేయడం మానేస్తారు కదా అని ఇతర దేశాలు ఆలోచించాయి. కానీ మనమేం ఆలోచించాం, మాకు అవన్నీ అనవసరం, మీరు ఎలా పడతారో పడండి, మాకు ఏం కావాలో అవి ఇచ్చేయండి, మేము వ్యాపారం చేసుకుంటాం అని మన దేశం ఒయా, దాన్ని శాంతి సామరస్యం, ఒయా మీడియా అని అన్నారు. కానీ అది ప్యూర్ బిజినెస్ అని ఈ వార్తలు చూస్తే అర్థమవుద్ది. సో ఇప్పుడు రష్యాలో ఇతర దేశాలు ఎలా కొనట్లేదు కదా. ఇప్పుడు నేను ఒక టమాటా పండించా, టమాటాను నాకు రోజువారీ కొనే, నా దగ్గర రోజువారీ తీసుకెళ్ళే ఒక వ్యాపారి నా దగ్గరకు రాలా, కొన్నో నీ దగ్గర కొన్నో అన్నాడు. ఆయన ఇంకో 10 మందికి కొనొద్దని చెప్పాడు, నా దగ్గర స్టాక్ మిగిలిపోయింది. నేనేం చేస్తా, కిలో 10 రూపాయలకు ఇవ్వాల్సింది 7 రూపాయలకైనా ఇచ్చేస్తాను కదా, నాకు ఆ స్టాక్ అయిపోవడం ముఖ్యం. సో అలాగే రష్యా కూడా ఎలాగ ఇండియా ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా అని చెప్పి ఒక 30% తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ ఎలాగైతే ఇచ్చారో బొగ్గు కూడా ఇచ్చారు. క్రూడ్ ఆయిల్లో లబ్ధి పొందుతున్నది అంబానీ, బొగ్గులో లబ్ధి పొందుతున్నది అదానీ. అది స్కామ్. దీన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు వీళ్ళు చూడండి, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే 30% తక్కువ ధరకే రష్యా భారత్కు సరఫరా చేస్తోంది. అయితే భారత్లోని ఉక్కు, చక్కెర కర్మాగారాలకు మాత్రమే రష్యా నుంచి బొగ్గు దిగుమతికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. విద్యుత్ ఉత్పాదక సంస్థలకు మాత్రం రష్యా నుంచి దిగుమతులకు అనుమతించడం లేదు. కానీ అదానీ సంస్థల ప్రయోజనం కోసం 2023 మార్చిలో కోల్ ఇండియాలో 20 మిలియన్ టన్నుల బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇందులో 17.30 మిలియన్ టన్నులు అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి కొనుగోలు చేసింది. చూసారా కదా, మొత్తం ఇండియా 20 మిలియన్ టన్నులు బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఇందులో 17.30 మిలియన్ టన్నులు అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి కొనుగోలు చేసిందంట. ఆస్ట్రేలియా నుంచి అదానీ బొగ్గు గనుల నుంచి ఈ దిగుమతి సాగింది. ఆస్ట్రేలియాలో ఉన్న అదానీ బొగ్గు గనులు ఉన్నాయి కదా, అక్కడ నుంచి దిగుమతి సాగింది. కాగా ఇది దేశీయంగా ఉత్పత్తి అవుతున్న బొగ్గు ధరల కంటే చాలా ఎక్కువ. దేశీయంగా కోల్ ఇండియా, సింగరేణి తదితర సంస్థలు సగటున టన్ను బొగ్గును 5,000 చొప్పున జెన్కోకు విక్రయిస్తున్నాయి. కానీ అదానీ మాత్రం టన్ను 13,100 రూపాయల చొప్పున కోల్ ఇండియా, జెన్కోలు దిగుమతి చేసుకుంటున్నాయి. అంటే మన ఇండియాలో ఉన్న బొగ్గు సంస్థలు ఉన్నాయి, కోల్ ఇండియా ఒకటి, అలాగే సింగరేణి, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు 1 టన్ను 5,000కు అమ్ముతుంటే అదానీ మాత్రం 1 టన్ను 13,000కు అమ్ముతున్నాడు. మరి అది ఏమంటారు దాన్ని, అందులో ఏమైనా బంగారం ముద్దలు పెడతారా ఏంటి? ఏమండి, మనం మార్కెట్కి వెళ్తామండి, కిలో టమాటా 10 రూపాయలు ఉన్నాయి, అదే టమాటా కిలో పక్కన 30 రూపాయలు ఉన్నాయి. మనం 10 రూపాయలు కొంటాం, 30 రూపాయలు కొంటామా? రెండు సేమ్ ప్రోడక్ట్ కదా, ఏది తక్కువైతే అది కొంటాం కదా. కానీ మనం, మన భారతదేశం మాత్రం, మనది అతి పెద్ద దేశం, మన పాలకులు గొప్పవాళ్ళు కాబట్టి ఇదిగో అదానీ దగ్గర కొంటున్నారు 13,100కి. దేశీయ బొగ్గులో గ్రాస్ కిలోరిఫిక్ కంటే సుమారు 4,000 దిగుమతి చేసుకుంటున్న దీనిలో 6,500 అంట. ఇక్కడ ఏదో మిస్ అయింది, ఒక్క నిమిషం. దేశీయ బొగ్గులో గ్రాస్ కిలోరిఫిక్ ఇక్కడ సుమారుగా 4,000 కాగా, దీన్ని దిగుమతి చేసుకుంటున్న జెన్కోలో దీని విలువ 6,500. దేశీయ బొగ్గుతో పోలిస్తే గ్రాస్ కిలోరిఫిక్ వాల్యూ కొంతమేర ఎక్కువైనా ఇక్కడ నుంచి బొగ్గు ధర కంటే 160% అధికంగా చెల్లించి బొగ్గు ముందు దిగుమతి చేసుకుంటున్నారంట. సో ఇది చూశారు కదా,
మన కీ బొగ్గు సరఫరా లేక ఎక్కువ ధర పెట్టి కొనలేక కొన్ని సంస్థలు మూతపడుతుంటే అదానీ లాంటి సంస్థ సంక్షోభాన్ని వాడుకొని బొగ్గు కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకొని భారతదేశానికే తిరిగి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు సో అంటే ప్యూర్లీ క్విడ్ ప్రోకో నీకిది నాకది దీన్ని ఏమంటారు క్విడ్ ప్రోకో అంటరా దీనిలో మన ఆంధ్రప్రదేశ్ వాటా కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్ కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం కొనుగోలులో భాగంగా అదానీ సంస్థకు ఎక్కువే చెల్లిస్తున్నారు సో ఇది అంటే కార్పొరేట్ స్కామ్ చెప్పాను కదా దోపిడీకి గురయ్యేవాడు దోపిడీ చేసేవాడు అది దాని వలన విద్యుత్ ఛార్జీల ప్రభావం ఉంటదా ఉండదా ఇప్పుడు ఇవి జెన్కో అలాగే ట్రాన్స్కో అంటే విద్యుత్ నిర్వహణ సంస్థలు ఉంటాయి కదా వాళ్ళు ఈ సంస్థల నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి బొగ్గు కొనుగోలు చేస్తారు వాళ్ళు యూనిట్ ఉత్పత్తి కోసం ఖర్చు పెరుగుద్ది ఇప్పుడు ఎక్కువ రేటు కొంటారు కాబట్టి యూనిట్ ఉత్పత్తి ధర పెరుగుద్ది ఉత్పత్తి ధర పెరిగినప్పుడు నష్టాలు వస్తాయి ఆ నష్టాలు భర్తీ చేయడానికి ప్రజల నుంచే రకరకాల ఛార్జీలు పేరిట వసూలు చేస్తారు అవునా కదా కరెంట్ ఛార్జీలు మనకు ఎందుకు పెరుగుతాయి చెప్పండి కరెంట్ ఛార్జీలు మనకు ఎందుకు పెరుగుతాయి ట్రూప్ ఛార్జీలని సర్ ఛార్జీలని ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని ఎందుకు వేస్తారు వాళ్ళు నష్టాలు భరించడానికి వాళ్ళు నష్టాలు భర్తీ చేసుకోవడానికి వాళ్ళకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి అధిక ధరకు కొంటున్నప్పుడు అధిక ధరకు ఎందుకు కొంటారు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి దీన్ని ఎవరు అడగలేరు అడిగితే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు నేనే గనుక ఏ హిందీ వాడినో అయితే హిందీలో ఇదే వీడియో చేసి ఉంటే ఆ పెద్దల దగ్గరికి వెళ్ళుంటే ఈ పాటి ఛానల్ మీద బ్యాన్ పడేది ఏదో నేను ఒక చిన్నపాటి ఛానల్ కాబట్టి ఏదో 10,000 మంది 5,000 మంది చూస్తారు కాబట్టి ఏం కాదు నాదే కనుక ఒక పెద్ద సంస్థ పెద్దదే ఉంటే ఎప్పుడో మూతపడేది అనమాట అంటే ఇటువంటి వార్తలు కూడా చెప్పనివ్వరు ఇటువంటి వార్తలు కూడా ఎక్కడ రావు భారతదేశం మొత్తం మీద మీరు ఏ ఛానల్లో చూసినా ఇటువంటి కార్పొరేట్ స్కామ్ గురించి ఎవరో మాట్లాడరు కూడా మాట్లాడితే వాళ్ళ ఛానల్ని యూట్యూబే బ్యాన్ చేసేస్తారు అలా జరుగుద్ది బ్యాన్ చేయిస్తారు ఎందుకంటే చెప్పాను కదా దోపిడీ చేసేవాడు దోపిడీకి గురవుతున్నవాడు దోపిడీకి గురవుతున్న వాళ్ళలో ఎవరైనా ప్రశ్నిస్తే వాడు దేశద్రోహం అవుతాడు మన దేశంలో అదే జరుగుతుంది మన రాష్ట్రం కూడా దానికేమీ అతీతం కాదు మన రాష్ట్రం ఇంకా దానికంటే ఎక్కువే జరుగుతుంది అది థ్యాంక్ యూ